ప్రవీణ్ కుమార్. బిగ్ డాడీ అని గోవాలో ఒక బిగ్ డాడీ అనే క్యాసినో సంస్థలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని ఒక షేర్ హోల్డర్. అండ్ గోవాలో 6 క్యాసినోలు ఉంటే 6లో ఒక క్యాసినో పేరు బిగ్ డాడీ అనే క్యాసినో. ఆ క్యాసినోలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఈ చికోటి ప్రవీణ్ కుమార్. అలానే వాళ్ళకి సంబంధించి ఇక్కడ మేజర్గా మారు సార్. అక్కడ సార్ సాయి గారు 6 ఉన్నాయి అక్కడ క్యాసినో. ఎస్ సార్, 6 క్యాసినోలు ఉన్నాయి గోవాలో. గోవాలో మొత్తం 6 క్యాసినోలు ఉన్నాయి. ఓకే, ఎంత ఎంట్రన్స్ ఫీజు? డిపెండ్ ఆన్ సార్, 2500, 3500 డిపెండ్ ఆన్, దాన్ని బట్టి ఉంటాయి ఎంట్రీ కూడా. అసలు అందులో అంతా ప్యాకెటే సార్, జోదం అంత ప్యాకెట్కి సంబంధించి ప్యాకెటేనా? ప్యాకెట్ మన డ్రింక్స్ మందు ఇవన్నీ మీరు ఒక ఎంట్రీ టికెట్ కొంటే దాంట్లోనే మీకు అన్లిమిటెడ్ అంటే దాంట్లో కూడా డిఫరెంట్ టికెట్స్ అన్లిమిటెడ్ కూల్డ్ అన్లిమిటెడ్ మందు అంటే మీరు దాంట్లో ఒక రోజైనా ఉండొచ్చు, అక్కడ 2 రోజులైనా ఉండొచ్చు, మళ్ళీ బయటకు వస్తే లోపలికి వెళ్ళడానికి ఉండదు. ఇది క్యాసినోకి సంబంధించి ఇండియాలో 2 చోట్ల పర్మిషన్ ఉంది, ఒకటి సిక్కిం, 2 గోవా. ఈ 2 రాష్ట్రాల తప్ప ఈ క్యాసినోకి ఎక్కడా కూడా పర్మిషన్ లేదు. ఈ క్యాసినో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మీరు క్రూజులో అంటే షిప్ రూపంలో ఒక నదిలోనో లేదంటే ఇంకేదన్నా ఎక్కడో పెడితే ఇది ఒక టైప్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే నార్మల్గా మన నేల మీద ఒక బిల్డింగ్ రూపంలో కూడా నిర్మించుకోవచ్చు. వీటిలో డిఫరెంట్ డిఫరెంట్తో గోవాలో ఇది క్యాసినో అనేది రన్ అవుతా ఉంది. దీంట్లో బిగ్ డాడీ అనే దాంట్లో ఈ చిక్కోటి ప్రవీణ్ కుమార్ వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్. అంటే నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చదివి విన్నాను సార్, అందుకనే చెప్తా ఉన్నా. ఆయనే చెప్పిన మాట, నేను ఆ బిగ్ డాడీలో వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ని, నేను రెగ్యులర్గా ఇక్కడ నుంచి వెళ్తా ఉంటాను, తీసుకెళ్తా ఉంటానని కూడా ఆయన ఓపెన్గా చెప్పారు. ఎవరన్నా వద్దనే చెప్తాను నేను, ఎవరన్నా వస్తానంటే నేను వద్దాను లేను కదా. సో అది నా క్యాసినో, ఎవరన్నా వస్తే మా తెలుగుదేశం వాళ్ళు కూడా తీసుకెళ్తా అని చెప్పాడు మొన్న ఆయన. వాళ్ళు వస్తానంటే క్యాసినో ఎట్లా ఉంటుంది, అసలు క్యాసినోకి ప్యాకాటకి నార్మల్గా మన ఊర్లో నిర్వహించే 13 ముక్కలాట గుండాట వీటికి డిఫరెన్స్ ఏందో కూడా చూపిస్తాను, అది ఎట్లా ఉంటుంది ఆ కల్చర్ కూడా చూపిస్తాను అని చెప్పాడు. కాబట్టి నేను దాన్ని ప్రస్తావిస్తున్నా. సో ఈ మధ్య మొన్న జూన్ అనుకోండి, జూనో జూలై జూలై అనుకోండి సార్, మొన్న 13, 14, 15 తారీఖుల్లో జూన్ 10వ తారీఖు నుంచి 13వ తారీఖు 4 రోజులు నేపాల్లో ఇదే క్యాసినో సంబంధించి, నేపాల్లో కూడా ఈయనకి క్యాసినో ఉందంట. ఆ క్యాసినోకి సంబంధించి వేరే వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్లారనే దాని మీద ఇప్పుడు నడుస్తుంది. సో క్యాసినో నిర్వహించిన దాంట్లో మీరు అన్నట్టుగా ప్రజాప్రతినిధులు ఎవరైనా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే, మీరు అన్నట్టుగా మనం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇటువంటి ఎంకరేజ్ చేయకూడదు, అది ఏ పార్టీకి సంబంధించి అయినా. కానీ ఒక మీరు అన్న ఇందాక ఒక పాయింట్ మీరు ఎత్తారు కాబట్టి చెప్తున్నా, సంక్రాంతి పండుగలకు సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలు కూడా, ఎస్ మన తమిళనాడులో జల్లికట్టును ఎలా సాంప్రదాయంగా నిర్వహిస్తారో మన దగ్గర సంక్రాంతి వచ్చినప్పుడు కోడి పందాలు మీరు అన్నట్టు ప్యాకాట ఈ గుండాట్లు కూడా 2 రోజులు 3 రోజులు నార్మల్గా మన తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్ కొన్ని జిల్లాల్లో వీటిని నిర్వహిస్తూ ఉంటారు, అది ఒక సాంప్రదాయంగా 2-3 రోజులే ఉంటుంది. దాని తర్వాత కూడా ఎవరైనా ఎక్కడ నాడుతున్నా ఖచ్చితంగా కూడా పట్టుకుంటారు, దాని మీద కేసులు నమోదవుతూ ఉంటాయి. సో గుడివాడలో జరిగింది కూడా ఆ రోజు మీరు అన్నట్టుగా కోడి పందాలు ప్యాకాటకు సంబంధించిన జరిగితే దీన్ని క్యాసినో అని చెప్పి కొన్ని ఫోటోలను తీసుకొని వచ్చి, లేదంటే ఎక్కడో డ్యాన్సులు వేసే తీసుకొని వచ్చి ఆ రోజు కొడాల నాని గారి మీద తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణలు, ఏదైతే వాళ్ళ మీడియా చేసినటువంటి ఆరోపణలు కూడా నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. సో దీంట్లో మీరు ఇప్పుడు ప్రముఖంగా కొన్ని పేర్లు వినపడుతున్నాయనో, ఏదో నెల్లూరు జిల్లాకు సంబంధించనో, ప్రకాశం జిల్లానో, ఇంకా కృష్ణా జిల్లాకు సంబంధించి మాజీ మంత్రినో, లేదు తెలంగాణకు సంబంధించి దేవేందర్ రెడ్డి అనుకుంటారు డీసీసీబీ మెదక్ చైర్మన్ ఆయన ఒకటి, హైదరాబాద్లో 3 మంత్రులు ఉన్నారని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే అఫీషియల్గా ఈడీ ఎక్కడ అనౌన్స్ చేయలే, ఈడీ పలానా పలానా వ్యక్తి ఉన్నారని చెప్పి అనౌన్స్ చేసి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి పిలిస్తే ఖచ్చితంగా దాని మీద మేము కూడా వివరణిస్తాం సాయి గారు, ఎందుకంటే నిజంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైనా ఉంటే. సో అలా కాకుండా పత్రికల్లోనో లేదంటే పర్టికులర్ సెక్షన్ ఆఫ్ మీడియాలో కొడాల నాని గారినో లేదంటే వల్లంనేని వంశీయో లేదంటే ఇంకో మాజీ మంత్రిలో లేదంటే ఇంకో ఎమ్మెల్యేలో ఊరకాల్లో వాళ్ళ పేర్లో ఏదో ఆరోపించేస్తే దానికి మనం సమాధానం చెప్పలేం కదా. సో నిజంగా ఇటువంటిది ఎవరు చేసినా కూడా అంటే అక్కడ ఆ క్యాసినో అనేది అఫీషియల్ పర్మిషన్తో నడుస్తున్నటువంటిది. సో దానికి ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు, బట్ అదే ప్రజాప్రతినిధిగా మీరు వెళ్ళొచ్చా లేదా కరెక్టా అంటే మన ప్రజాప్రతినిధిగా అటువంటి ఎంకరేజ్ చేయకూడదని చెప్తాం, వాస్తవంగా ఎవరు కూడా మాట్లాడినా. సో ఇక్కడ ఈ అంశం మెయిన్ హవాలాకి సంబంధించినటువంటి అంశం, హవాలాకి సంబంధించి ఏదైతే డబ్బులు హవాలా రూపంలో అందుతున్నాయి ఈ అందుకని దాని మీద ఇప్పుడు ఈడీ విచారణకు వచ్చింది. సో ఈడీ విచారణలో నాకు తెలిసి మరికొన్ని కూడా రావచ్చని అనుకుంటా ఉన్నాం, పూర్తిగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా దాని మీద స్పందిస్తాను సాయి గారు.
రైట్ బాబు సింగర్ గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులకు ప్రేమ నైన్ వీక్షకులకి శుభోదయం. సాయి గారు, సాయి గారు వినిపిస్తున్నా? సాయి గారు నా వాయిస్ వినబడుతుంది, వినబడుతుంది చెప్పండి. సాయి గారు, ఇప్పుడు ఈ క్యాసినో ఇష్యూ అనేది మిత్రులందరూ మాట్లాడినట్టు మన తెలుగు రాష్ట్రాలనే కాదు చాలా దగ్గరలో చాలా తక్కువ స్థాయిలోను ఎక్కువ స్థాయిలోను టౌన్లో కొన్ని అపార్ట్మెంట్లలో కూడా ఈవెన్ ప్రతి టౌన్లో నాకు తెలిసినంత వరకు చాలా రోజులుగా జరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు పోలీసులు ఒక్కో దగ్గర హోటల్స్లోను పట్టుకుంటూ ఉంటారు, గ్రూప్గా రూమ్ తీసుకొని ప్యాకెట్లు ఆడడం, ఇలాంటివి హోటల్ మారుస్తూ ఆడాలి, ఇలాంటివన్నీ చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంటాయి. పోలీసులు అప్పుడప్పుడు వాళ్ళ మీద దాడులు చేసి పట్టుకుంటూ ఉంటారు సాయి గారు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ప్రస్తుత ఇష్యూలో అంటే కొంతమంది ప్రముఖులు దొరికినారు, లేదు ఒకసారిగా మన 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఒక 200 మందిని స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్లి ఆడిచ్చినారు. ఇలాంటివన్నీ ప్రజలకి తెలియడం కోసం ఉపయోగపడతాయి. కానీ అంటే ఇప్పుడు మనకు మూడు ఉంటాయి సాయి గారు, ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది చట్టం. ధర్మం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఒక డాక్టర్గా నా ధర్మం అనేది ఉంటుంది, ఒక పొలిటీషియన్గా నా ధర్మం అనేది ఉంటుంది, ఇట్లా ఆ ధర్మాన్ని మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం అనే దాన్ని నా చుట్టూ ఉండే వాళ్ళు చూస్తారు. దానివల్ల నా క్యారెక్టర్ అనేది వాళ్ళు మంచి అనుకోవడమో చెడ్డ అనుకోవడమో అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే న్యాయం అనేది ఇద్దరి మధ్య జరిగే దాంట్లో ఎవరన్నా అన్యాయం అయిపోతున్నారో, ఎవరికన్నా అన్యాయం జరుగుతుందనే దాని మీద బేస్ అయి ఉంటుంది. మూడవది చట్టం సాయి గారు, చట్టం ఎంతవరకు అలౌడ్, ఎంతవరకు అలౌడ్ లేదు అనే దాని మీద నడుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ అలౌ చేసే ప్లేసుల్లో క్యాసినో కానీ ఇంకొకటి కానీ ఆడడం అనేది చట్టం అలౌ చేస్తుంది కాబట్టి ఆడచ్చు, తప్పులేదు. కానీ అది ధర్మమా కాదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. కాకపోతే ఈ విషయాలన్నీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం అనేది మంచిగానే భావిస్తున్నాం సాయి గారు. ఇది ఒక ఇష్యూ. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ ఇప్పుడు ఈడీ అనుకుంటుంది ఏంటంటే వీళ్ళు ఇంతమందిని ఇంత నిన్ను కోట్లు ఖర్చు పెట్టి, నిన్న లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్ చేసి మరీ తీసుకెళ్తున్నారు. సరే వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ మీద 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు అని అంటే అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే అడ్వర్టైజ్మెంట్కి కోట్లు ఖర్చు పెడితే ఆడ మొత్తం టికెట్ సెలెక్ట్ చేసినా కూడా అన్ని కోట్లు రావడం లేదంటే దీని వెనక ఇంక వేరే ఏదైనా జరుగుతుందా? ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సాయి గారు అంటే ఇంకేమైనా డ్రగ్స్ లాంటివి ఇప్పుడు 200 మందిని తీసుకెళ్లి వేరే ఏదైనా తేవడమా, లేదా గోల్డ్ ఏమైనా స్మగుల్ చేయడమా, ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి విఐపీస్ అంతా వెళ్ళి వచ్చేటప్పుడు ఇలాంటివి ఉంటాయి. రెండో ఇష్యూ ఏంటంటే ఎమ్మెల్యే గారు స్టిక్కర్కి సంబంధించి కూడా నిన్నటి నుంచి మన మీడియాలో జరుగుతుంది. ఆయన సింపుల్గా నేను తీసి పారేసాను, మళ్ళీ తిరిగి ఎవరినో వేసుకుంటే నాకేం సంబంధం అని చెప్తున్నాను. అంటే ఒక ఎమ్మెల్యే గారి స్టిక్కరు అది అంటే ఒక 1 ఇయర్లో 2 3 ఇస్తారు, ఆ తర్వాత తిరిగి మళ్ళీ వాటిని తీసుకున్న తర్వాతనే అంటే ఒకవేళ పోయినాయనంటే అలా రీప్లేస్ చేస్తారనేది నాకున్న సమాచారం. ప్లస్ దానికి ఆథరైజ్డ్గా ఇవ్వాలి అనేది ఏం లేదు, వాళ్ళు మాట్లాడుకొని ఏదో ఒక 2 3 ఇస్తే బాగుంటుందని లాస్ట్ టైం కూడా ఇష్యూ అయినప్పుడు చేశారు. అంటే దానికి రూల్ అంటూ ఏం లేదు, ప్లస్ దాని మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఏం ఉండవు. సో ఇలాంటివి కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యే స్టిక్కర్ వేసినప్పుడు ఒక్కొక్కసారి పోలీసులు చెక్ చేయకుండా ఉంటారు, ఈవెన్ ఇంటర్నల్గా కూడా. అలాంటప్పుడు కూడా ఇక్కడ కూడా తప్పులు జరిగే అవకాశం. ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు సాయి గారు. ఇప్పుడు 200 మందిని 3 లక్షల రూపాయలు లెక్కన తీసుకెళ్తే మహా అంటే 6 కోట్ల రూపాయలు డబ్బు వస్తుంది. కానీ ఆయన అడ్వర్టైజ్మెంట్కి పెట్టిన ఖర్చు దాదాపు 2 3 కోట్ల పైన ఖర్చు పెట్టున్నారు. సో దీనికి ఏదో లేకుండా అంటే ఇంక ఇల్లీగల్ యాక్టివిటీ ఏది లేకుండా ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడతారు? ఆయన కూడా జస్ట్ ఊరికే ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకునే యాడ్లకి అంత పే చేశారా, లేదా వాళ్ళని తీసుకెళ్ళి ఇంకేమన్నా చేశారా? ఇవన్నీ కూడా అంటే ఇన్వెస్టిగేషన్లో కోర్స్ ఆఫ్ ఈవెంట్లో బయట రావాల్సిన విషయాలు సాయి గారు. ప్రస్తుతానికి మనకున్న సమాచారం వరకు డిస్కస్ చేయాలంటే ఈ క్యాసినో అనేది అవును ఆడతాము అని మాట్లాడడం కంటే కూడా అంటే ఇప్పుడు గుడివాడ ఇష్యూలో కూడా ఇతను ప్రమేయం ఉంది, ఇతనే ఇక్కడ కండక్ట్ చేశాడు అని ఆయన మీద కేసు ఉంది సాయి గారు. అది కూడా జరుగుతోంది. అంటే ఇలాంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కోరుకుంటుంది ఏంటంటే ఆ కేసును ఎందుకు నీరు గారుస్తున్నారు? ఇప్పుడు ఆడారా ఆడలేదా ప్రజలకి చెప్పేస్తే సరిపోద్దు కదా. ఒక డిఎస్పీ అధికారి దాని మీద ఎంక్వైరీ చేశారు, ఆ రిపోర్ట్ ఏంటి, ఆడారా ఆడలేదా, ఆడడం తప్ప కరెక్టా, ఇవన్నీ పక్కన పెట్టి ఆ రోజు ఇది జరిగింది, వాళ్ళు ఇది ఆడారు, ఇది మాత్రం అలౌ చేశారు కాబట్టి ఆడారు అని ఈ విషయాలు బయట చెప్పేస్తే సరిపోదు. అలా కాకుండా దాన్ని
ఇంకొక రెండేళ్ళు తొచ్చి పెట్టేస్తే గవర్నమెంట్ వెళ్ళిపోతుంది, సరే ప్రజలు కూడా దాన్ని విధిపరచుకోవడం లేదు. అంటే ప్రజలు కూడా సరే కదా ఎలా ఉంటదంటే, ఇప్పుడున్న పొలిటికల్ ఎర్నింగ్ ఎలా ఉందంటే ప్రజలు దోలికి పోకుండా సంపాదిస్తే ప్రజలకు కోపం రాదు కాబట్టి సహజమైన నేచురల్ రిసోర్సెస్ ని ఇలాంటి యాంటీ సోషల్ వీటిల ద్వారా వచ్చే ఆదాయాలని ఎక్కువ రాజకీయంలోకి తీసుకునేదానికి రాజకీయ నాయకులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితులు సరిగా ఈ విషయాలన్నీ మనం గమనించాలని నేను తెలియజేస్తున్నాను సార్. రైట్ నరేష్ గారు, ఇక్కడ ప్రాక్టికల్గా ప్రభుత్వాలు మీ వైపు నుంచి అయితే నిజంగానే ఇందాక చెప్పినట్టుగానే నిషేధం ప్రకటించారు,